ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఒక విషాద వార్త ఇప్పుడు నేను చదివి వినిపించబోతున్నాను మీకు. నిశ్చితార్థం అయిన మర్నాడే మృత్యువడికి ఎంగేజ్మెంట్ అయింది అబ్బాయికి. ఆ తర్వాత ఏం జరిగింది, ఎందుకు అతను చనిపోయాడు, ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. దంతాలు సరిచేయించుకోవటానికి వెళ్ళి యువకుడు మృతి. లేజర్ చికిత్స చేయించుకున్నాక నొప్పి వాంతులు, కడుపు నొప్పి ఫిట్స్తో స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. దారిలోనే కన్నుమూత, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు. ఎంత దారుణం చూడండి. పళ్ళు సరిచేయించుకోవటానికి ఒక డెంటల్ ఆసుపత్రికి వెళితే వాళ్ళు ఏ రకంగా చికిత్స చేశారో ఏంటో కానీ అతడు వెంటనే చనిపోయాడంట. ఇంతకంటే దారుణమైన విషయం ఏమైనా ఉంటుందా? దంతాలు కొంచెం ఏదో వంకరటింకరగా ఉన్నా, లేకపోతే ముందుకి వెనక్కి ఉన్నా, ఏదైనా గ్యాప్లు ఉన్నా సరి చేయించుకోవడానికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుందామని చెప్పి అతను వెళితే అతను చంపేశారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? అసలు ఈ వార్త లోపలికి వెళ్దాం. ఎక్కడ జరిగింది, అసలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అబ్బాయికి పెళ్లి కుదిరింది, నిశ్చితార్థం కూడా అయింది, ఇక త్వరలోనే పెళ్లి. కోడలు ఇంటికి వస్తుందని తల్లిదండ్రులు ఆనందిస్తున్న సమయంలో వారి కుమారుడు మృత్యువాత పడ్డాడు. నిశ్చితార్థమైన మరునాడే పలువరుస చేయించుకోవడానికి డెంటల్ ఆసుపత్రికి వెళ్ళిన కుమారుడు చనిపోయాడని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారండి. జూబ్లీ హిల్స్ పిఎస్ పరిధిలో జరిగింది ఈ ఘటన. మిర్యాలగూడ సరస్వతి నగర్కి చెందిన రాములు సరస్వతి దంపతులు కూకట్పల్లి హైదర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు లక్ష్మీనారాయణ, మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. డిగ్రీ చదివి వ్యాపారం చేసుకుంటున్న లక్ష్మీనారాయణకు ఇటీవలే పెళ్లి కుదిరింది. డిగ్రీ అయిపోయింది, ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు, తర్వాత ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తర్వాత 16వ తేదీ మధ్యాహ్నం 1:30కు లక్ష్మీనారాయణ తన కింది పళ్ళ వరుస సరి చేయించుకోవటానికి ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాడండి. ఎఫ్ఎంఎస్ డెంటల్ ఆసుపత్రి కూడా పేరు కనిపిస్తోంది మనకి. సాయంత్రం అయినా అతడు తిరిగి రాలేదు. మధ్యాహ్నం 1:30 డెంటల్ ఆసుపత్రికి వెళితే సాయంత్రం అయినా కొడుకు తిరిగి రాలేదు. వెంటనే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అవతల వాళ్ళు ఎవరో ఫోన్ లిఫ్ట్ చేశారు. తాను అపోలో ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నానండి, లక్ష్మీనారాయణ చనిపోయాడు. ఎంత దారుణం చూడండి. ఆసుపత్రికి వెళ్తానన్న వ్యక్తి సాయంత్రం అయినా రాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తే ఫోన్ ఎవరో లిఫ్ట్ చేసి మీ అబ్బాయి చనిపోయాడంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదనకు గురవుతారు, ఎంత కుమిలిపోతారు ఆ బాధతో. చూసారా, తీవ్ర దిగ్భ్రాంతికి గురైన లక్ష్మీనారాయణ తల్లిదండ్రులు తోబుట్టువులు అపోలో ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ నిర్జీవంగా ఉన్న ఆ కొడుకును చూసి తల్లడిల్లిపోయారు. కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ తండ్రి రాములు జూబ్లీహిల్స్ పోలీసులు కంప్లైంట్ కూడా చేశారు, కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. డెంటల్ ఆసుపత్రిలోని సీసీ ఫుటేజ్ కూడా తనిఖీ చేశారు. పోలీసులు అక్కడ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళి సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు. ఆసుపత్రిలో అసలు ఎలాంటి చికిత్సలు జరుగుతాయి, లేజర్ ట్రీట్మెంట్ జరిగిందని చెప్తున్నారు, అది ఎట్లా జరిగింది, సరైన ప్రమాణాలు పాటించారా లేదా, మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చికిత్స తర్వాత లక్ష్మీనారాయణ తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడంట. అదే సమయంలో అతనికి 2-3 సార్లు వాంతులు కూడా అయ్యాయట. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కడుపు నొప్పితో ఒక్కసారిగా కింద పడిపోయాడు. వామిటింగ్స్ అయినా తీవ్రమైన కడుపు నొప్పి, ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. ఫిట్స్ రావడంతో ఆసుపత్రిలో ఉన్నవారు అతడి చేతిలో తాళం జేబులు పెట్టారంట. అంబులెన్స్ను తప్పించి అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లేలోపే అతడు చనిపోయాడు. ఎంత దారుణం అండి. అనస్థీషియా ఇచ్చారు, తర్వాత లేజర్ ట్రీట్మెంట్ చేశారు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుంది. అంటే లేజర్ ట్రీట్మెంట్ చేయడానికి ఏదైతే ప్రమాణాలు పాటించాలో అవి పాటించారా లేదా, సరిగా చికిత్స చేశారా లేదా, అనుభవజ్ఞమైనటువంటి వైద్యులు ఉన్నారా లేదా, ఏదో తూతూ మంత్రంగా ఎవరు ట్రైనింగ్స్ని పెట్టి ఏమైనా చేయించారా, వైద్యులు ఎలాంటి ప్రమాణాలు అక్కడ పాటించారు, దీని మీద పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇబ్బడుమబ్బడిగా ఎవరో ఒకళ్ళు సరైన నైపుణ్యం ఉన్నా లేకపోయినా, క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఇట్లా ఆసుపత్రులు పెట్టేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎఫ్ఎంఎస్ ఆసుపత్రి ఏదైతే ఉందో, ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని మీద పూర్తిగా నిజాలు నిగ్గుదేల్చాలి. లోపల నిష్ణాతులైన అసలు వైద్యులు ఉన్నారా లేదా, అనస్థీషియా కరెక్ట్గా ఇచ్చారా లేదా, ఆ తర్వాత ట్రీట్మెంట్ లేజర్కి సంబంధించి సరిగా చేశారా లేదా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు ఆవేదనతో. నిన్న అసలు రోడ్ల మీద దొల్లాడి పూర్తిగా మా కొడుకు మాకు కావాలి, ఈ ఆసుపత్రి నిర్లక్ష్యం, పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళందరూ కూడా ఎంత డిమాండ్ చేశారు, కానీ ఆసుపత్రి యాజమాన్యం సరిగా స్పందించలేదని మనకి సమాచారం వస్తుంది.
ఇప్పుడు ఈ వార్త చూసిన వెంటనే ఎంత బాధ కలుగుతుందండి. అంటే చదువుతున్న నాకే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఆ కొడుకు ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాడులే అనుకున్న తల్లిదండ్రులకు ఇట్లా ఎవరో ఫోన్ చేస్తే ఎవరో లిఫ్ట్ చేసి మీ కొడుకు లేడండి చనిపోయాడండి అంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఒకసారి అర్థం చేసుకుంటే కనుక ఆవేదన ఒకసారి మనకి కళ్ళ ముందు కనిపిస్తే కనుక ఎంత బాధ కలుగుతుందండి. కానీ చాలా బాధాకరమైన విషయం అండి. నిజంగా ఇలాంటి ఆసుపత్రుల మీద నిఘా పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇలాంటి ఆసుపత్రులు ఏదో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి ఆ తర్వాత సరిగ్గా వైద్యం వచ్చినా రాకపోయినా లేదంటే ఎవరినో అసలు దాని గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళని పెట్టేసి ప్రజల ప్రాణాలతో నిజంగా చెలగాటమాడే పరిస్థితి ఉంది. ఇలాంటి ఆసుపత్రుల మీద ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేలే విధంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరోవైపు ప్రజలకు కూడా మనం టీవీ తరఫున చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఏదో పళ్ళు సరి చేసుకోవటానికో లేకపోతే ఇంకొకటి దానికోసం ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కనుక దీని గురించే కాదు, డెఫినెట్గా మన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కానీ ఏ ఆసుపత్రికి వెళ్ళా కానీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనుభవం లేని డాక్టర్స్ ఉన్నారా లేదా, అది అందులో ఉన్నటువంటి డాక్టర్స్ నిపుణులా కాదా, వీటన్నిటిని చెక్ చేసుకుని ఏదో రోడ్డు మీద కనిపించింది కదా ఆసుపత్రి, డెంటల్ హాస్పిటల్ అని కనిపిస్తుంది కదా అని చెప్పి పోతే ఇలా పై ప్రాణాలు పైపైనే పోయే పరిస్థితి కనిపిస్తుంది అన్నమాట. సో డెఫినెట్గా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అందరూ కూడా. ఎందుకంటే ఇలాంటి డాక్టర్ల వల్ల నిజంగా వైద్య వృత్తికే కళంకం తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఒక ప్రాణం పోయిందంటే చిన్న విషయం అండి, ఈ రకమైనటువంటి ఘటనలు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయంటే నిజంగా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కనిపిస్తుంది. పోలీసులు దర్యాప్తు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దీని వెనుక ఉన్నటువంటి పూర్తి వాస్తవాలను బయట పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ వైద్యులు ఎవరు, అనస్థిషియా ఎవరిచ్చారు, ట్రీట్మెంట్ ఎవరు చేశారు, సరిగా చేశారా లేదా, ప్రమాణాలు పాటించారా లేదా, వీటన్నింటినీ బయటికి వెలికి తీయాల్సిన అవసరం కనిపిస్తుంది. అక్కడ తప్పు జరిగితే గనక చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం అంతకంటే కనిపిస్తోంది.